మనం చూస్తే అనిపించాలట యేసుప్రభు కూడా ఎలాగే క్షమించేవాడేమో అనిపించాలట, క్రైస్తవుని చూస్తే అనిపించాలట యేసుప్రభు కూడా ఇలాగే ప్రేమించేవాడు అంటావా అనుకోవాలంట. యేసుప్రభు కూడా తన దగ్గర లేకపోయిన ఇతరుల కొరకు ఇలాగే నలిగిపోయేవాడు అంటారా? నేను చూస్తుంటే అలాగే అనిపిస్తుంది. యేసుప్రభు కూడా ఇతరులకు ఇలాగే పంచిపెట్టేవాడేమో. ఎందుకు మీకు ఆయన గుర్తొస్తున్నాడంటే, వీరు ఆయన నమ్ముకునే కదా బతుకుతున్నారు. ఈయనను వీరిని చూస్తుంటే ఆయన గుర్తొస్తున్నాడు. అప్పుడు లోకం అంటదట, ఎంత బాగా మీరు ఎలా బతకగలుగుతున్నారా అంటే, లోకం మనల్ని చూసి అనాలట, ఎంత వివేకము, ఎంత జ్ఞానము, ఎంత పాండిత్యము, ఇన్ని తెలివితేటలు మీకు ఎలా వచ్చాయంటే, వారు చెప్పాలి మేము యేసుక్రీస్తుని ఫాలో అవుతున్నాం. అప్పుడు అలా అనాలట, అవునా ఆయన బట్ట మీలో ఇంత ఇంత మేధాశక్తి వచ్చిందని ఆ ఆజ్ఞలు మన జీవితంలో కనబడేసరికి చెప్పండి, వారు ఆశ్చర్యపడాలి. అందుకే క్రీస్టియన్ ఎథిక్స్ కున్నంత మోరల్ చెప్పండి, క్రీస్టియన్ ఎథిక్స్ కున్నంత ఎథిక్స్ ఈ ప్రపంచంలో ఎక్కడ తొలదు ఎథిక్స్ మనకి కనిపించు. అందుకే బైబిల్ చెప్తుంది ఖచ్చితంగా వీటిని మనం పాటించాలి. సామెతల గ్రంథం 1:5 దావీదు కుమారుడును సొలొమోను సామెతలు జ్ఞానమును ఉపదేశమును అభ్యసించుటకు వివేక సల్లాపములను గ్రహించుటకు. ఎంత బాగుందో చూడండి, ఎంత బాగుంది నేను చదువుతాను చూడండి. జ్ఞానముందట, ఉపదేశముందట, వివేక సల్లాపములు ఉన్నాయట, నీతి ఉందట, యథార్థత ఉందట, బుద్ధి కుశలత ఉందట చెప్పండి, వివేచన ఉందట, పాండిత్యం ఉందట, ఇవన్నీ బైబిల్లో ఉన్నాయి. అంటే ఒక బిలీవర్ని చూస్తే ఏమనిపించాలి చెప్పనా, వీడు ఎంత శాస్త్రంగా ఉన్నాడేట అనిపించకూడదట చెప్పండి, వీడికి ఎంత పాండిత్యం ఎక్కడదండి అనిపించాలి. మీకు అర్థమవుతుందో లేదో, వీడికి ఎంత శాదస్తం మనం చూడండి. ఎంబీఏ చదివినోడికి క్రైస్తవుడికి తేడా ఎక్కడ తెలియాలో చెప్పనా, ఎంబీఏ చదివినోడి కన్నా వీడికి ఇంత పాండిత్యం ఎలా తెలిసిందంటే, అది బైబుల్ని బట్టి అన్నాడు అంచనా వేయాలట. అని దరిద్రం ఏంటి చెప్పనా, మనకన్నా బయట వాళ్ళకే ఉంది తప్ప చెప్పండి, మనకి శాదస్తం ఎక్కువైపోయింది కదండి. మనకి శాదస్తం, ఆ శాదస్తం వల్లనే క్రైస్తవ్యాన్ని విమర్శ చేస్తున్నారు. అసలు క్రైస్తవ్యం అంటే ఏంటి చెప్పనా, మనం జ్ఞాన వివేకం గల ప్రజలని చెప్పుకోవాలి. ఒకరోజు విలియం కేరీని చెప్పుకున్నాం, రాజా రామ్మోహన్ రాయ్ మురిసిపోయాడు విలియం కేరీని చూసి, మదర్ తెరీసాని చూసి ఈ భారతదేశం ఫిదా అయిపోయింది. వారిలో ఉన్న ఆ మోరలు చూసి దేశం గర్వించింది, ఎలా ప్రేమిస్తున్నారబ్బా, ఈయనకి ఇన్ని తెలివితేటలు ఎలా వచ్చాయి, ఈ జీవో ఎలా చేయాలని, ఈ విలియం కేరీకి ఎలా వచ్చింది, ఆశ్చర్యపడాలి. అందుకే బైబిల్లో ఉన్నది ఊరకే ఏదో కథల పుస్తకం కాదు, జ్ఞానముంది, ఉపదేశం ఉంది, వివేకం ఉంది, నీతి ఉంది, యథార్థత ఉంది, బుద్ధి ఉంది, వివేకముంది, పాండిత్యం ఉంది. ఇవన్నీ మనం తెలుసుకోవడం స్టార్ట్ చేస్తే నీ చుట్టూ చదువుకున్న విద్యా పాండిత్యం కలిగిన వారు కూడా నువ్వు మాట్లాడుతుంటేనట నిన్ను చూసి ఆశ్చర్యపడతారట, ఇతనికి ఎన్ని మోరల్స్ ఎక్కడివి అని. అప్పుడు వాళ్ళకే మనం ఎంతగా ఉంటామట, అది ఎలా ఉండాలో వచ్చే వారం చూద్దాం. దేవుడు మిమ్మల్ని దీవించను గాక.